బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడాను అక్రమ మార్జనకి తెరలేపారు. మొట్టమొదటిసారిగా లెటర్ హెడ్ల కుంభకోణం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు రాష్ట్రంలో అంధకారం నెలకొనడానికి కూడా ఆయన ప్రధాన కారకుడయ్యాడు. నేను ఒకటి అడుగుతున్నాను, ఒకప్పుడు చంద్రబాబు టైంలో ఈ ఏప్రిల్ మే మాసంలో మీరందరూ గమనించుంటారు, కరెంటు వారాలు వారాలు ఉండేది కాదు, వారాలు వారాలు లేక చివరికి తడి బట్టలను ఆరేసుకునే వాళ్ళు కరెంటు తీగల మీద. మీకు చేత అయితే మీరు నాలుగేళ్ళు ఇన్ఛార్జి పెట్టి తీసేశారు, టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించిన వీడియో కూడా నా దగ్గర ఉంది, కావాలంటే ఇవన్నీ కూడా మీడియాకి నేను పంపిస్తా. మా ఇంటి మీదకి వచ్చి మొట్లాడేదో జగ బాసు గారి ఇంటికి వెళ్ళి మొట్లాడి, అయ్యా నీకు డబ్బులు ఇచ్చాను టికెట్ ఇవ్వలేదయ్యా నాకు, అయ్యా మేము సేవ చేసుకున్నాము డబ్బులు తీసుకొని మోసం చేశాను మా టికెట్ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు మొట్లాడి చేయండి. కానీ భౌతిక దాడులకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ మీరు ఇళ్ల మీద కానీ వచ్చేటువంటి కొత్త సంస్థ జిల్లాలో తీసుకురావద్దు.